నిన్నా ఈ లోకేష్ అనే వ్యక్తి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్ మోహన్ గారి గురించి మాట్లాడుతున్నా అంటే ఆయన అర్థం చేసుకోవాలి మిమ్మల్ని మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడు లోకేష్ గారు మన ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి మనం 151 సీట్లు గెలిపించిన సింగిల్ హ్యాండ్ తోటి 22 ఎంపీలు గెలిపించిన వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఒకసారి మనం ఆత్మవర చేసుకోవాలి నిన్న ఆయన ఏం చెప్తున్నాడు మేమేమీ అమలు చేయలేదు విధ్వంసార పాలన చెప్తున్నాడు ఏది మీ మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా చేయటం మీకు విధ్వంసంగా కనిపిస్తుందా అంటే పేద ప్రజలు వాళ్ళు ఆనందంగా ఉంటే మీకు విధ్వంసంగా కనిపిస్తుందా అంటే ఎంతసేపు మీ పాలసీ డబ్బున్న వాడు ఇంకా డబ్బున్న వాడు అవ్వాలి గొప్పవాడు ఇంకా గొప్పవాడు అవ్వాలి పేదవాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ పేదవాళ్ళే ఉండిపోవాలి ఆయన ఏమంటున్నాడు మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరో పార్టీ మారరు నేను ఉంటే చెప్తున్నా లోకేష్ గారికి ఆయన మొట్టమొదటగా ఆయన ఆత్మవర్స్ చేసుకుని తెలుగుదేశం పార్టీకి మంచి కేడర్న పార్టీ సరే ఎలక్షన్ వస్తా గెలుస్తుంటారు సరే ఓడిపోతుంటారు అంత ఘోరాతి ఘోరంగా ఓడిపోవడానికి కారణం లోకేష్ గారు కాదా చంద్రబాబు నాయుడు గారిని భ్రష్టు పెట్టి గత 5 సంవత్సరాల్లో లోకేష్ గారు కాదా అది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరన్నా చెప్తారు ఒక కులతత్వం అవినీతి బంధు ప్రీతి లాస్ట్ 5 ఇయర్స్ ఎంత పెరిగింది అని ఏమన్నాడు మా అన్నయ్యలు ఎవరో కూడా పార్టీ మారని చెప్తున్నాడు లోకేష్ గారు ఎవరో చెప్తున్నా మొట్టమొదటిగా మీ పార్టీలో ఉన్నటువంటి మీ సమస్యలను మీరు పరిష్కారం చేసుకుని అప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అంటే మీ పార్టీలు మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు మీ నాయకత్వం ఒప్పుకోవట్లేదు